నమస్తే వెల్కమ్ వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్రీ మెగా చిరంజీవి హీరోగా రెండు వేల రెండులో వచ్చిన మూవీ ఇంద్ర ఇప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులన్నింటినీ కుర్చీ మరత పెట్టినట్టు మరత పెట్టి మూలలు కూర్చోబెట్టింది ఇలాంటి విజయాలు చిరంజీవి కెరీర్లో అప్పటికే చాలా ఉన్నాయి కానీ ఈ విజయం మాత్రం చాలా ప్రత్యేకమైంది ఇలాంటి ఇంద్ర ఒక అరుదైన మెమరబుల్ని మెగా అభిమానులతో ప్రేక్షకులతో పంచుకుంటోంది జూలై ఇరవై నాలుగు రెండు వేల రెండున ఇంద్ర రిలీజ్ అయింది అంటే నేటికి ఇరవై రెండు సంవత్సరాల్ని పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా చిరు తన ఆనందాన్ని తెలియజేస్తూ ఒక ట్వీట్ కూడా చేశాడు అఖండ విజయంతో ఇంద్ర పరిశ్రమను స్వాధీనం చేసుకుంది మరియు తిరుగులేని రికార్డులకు మార్గం సుగమం చేసిందని ట్వీట్ చేశాడు ఇరవై రెండేళ్లైనా కూడా చిరు ఆ విధంగా స్పందించాడంటే ఇంద్ర తనకెంత స్పెషల్ మూవీనో అర్థం చేసుకోవచ్చు రాయలసీమకి చెందిన ఇంద్రసేనారెడ్డి తన ఊరి ప్రజల కోసం తన యావద్ ఆస్తినంతా శత్రువులకి ఇచ్చేసి కాశీ కాశీలో ఉంటాడు ఆ తర్వాత మళ్ళీ తన మేనకోడల జీవితం కోసం సీమలో అడుగుపెట్టి ఫ్యాక్షనిజాన్ని అంతం చేయడం అనే పాయింట్తో ఇంద్ర తెరకెక్కింది టాక్సీ నడుపుకునే శంకర్ నారాయణగా ఇంద్రసేన రెడ్డిగా చిరు విజృంభించి నటించాడు పైగా అప్పటి వరకు చూడని సరికొత్త బాడీ లాంగ్వేజ్ ని ప్రదర్శించాడు ఇక చిరు వేసే స్టెప్లకైతే అభిమానులు ప్రేక్షకులు పూనకంతో ఊగిపోయారు సోనాలి బింద్రే ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా చేయగా అల్లు రామలింగయ్య తనికెళ్ళ భరణి ముఖేశ్ రిషి బ్రహ్మానందం ఎంఎస్ నారాయణ తదితరులు ముఖ్య పాత్రల్లో మెరిశారు ఇక మణిశర్మ సంగీత సారథ్యంలో వచ్చిన సాంగ్స్ నేటికి మారుమోగిపోతూనే ఉన్నాయంటే వాటి స్థాయిని అర్థం చేసుకోవచ్చు అలాగే బి గోపాల్ దర్శకత్వ ప్రతిభ ఇంద్రాతో మరోసారి బయటపడింది ప్రతి ఫ్రేమ్ ని అద్భుతంగా మలిచి తన కోసం కూడా రిపీటెడ్గా చూసేలా చేశాడు వైజయంతి బ్యానర్ పై అశ్విని దత్ అత్యంత భారీ వ్యయంతో నిర్మించగా పాటల్లో కూడా దత్తు భారీతనం కనబడుతోంది నూట యాభై ఆరు సెంటర్లలో యాభై రోజులు నూట పద్దెనిమిది థియేటర్లలో వంద రోజులు జరుపుకుంది ఇక ఇంద్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సెట్స్కి బాలయ్య కూడా వెళ్ళేవాడు దీంతో అప్పటికే రాయలసీమ నేపథ్యంలో బాలయ్య చేసి ఉన్నాడు కాబట్టి చిరుకి ఏమైనా సజెషన్స్ ఇచ్చి ఉంటాడని అప్పట్లో చాలా మంది అనుకున్నారు